ఇవాళ ప్రతిదీ ఏది చూసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారంటే, ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారంటే ఐదు పదుల వయసున్న ఐదు అడుగుల 10 అంగుళాలు ఉన్నటువంటి ఒక తిరిగాడేటువంటి నమ్మకం, నడిచే నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ మనం చంద్రబాబు నాయుడు గారిని కూడా చూసాం, జనసేన పార్టీని చూసాం, 2014 నుంచి 2019 దాకా భారతీయ జనతా పార్టీని చూసాం. ఈ మూడు పార్టీలు ఎవరయ్యా అంటే, వీరు తిరిగాడేటువంటి ఈ ముగ్గురు కలిసి కూటమిగా తిరిగేటువంటి ఒక దగాకి ప్రతిరూపమే, మోసానికి ప్రతిరూపమే వాళ్ళ ముగ్గురు. అయితే ఇవాళ 5 పదుల తిరిగాడేటువంటి నమ్మకం ఉన్న కుర్రాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ నమ్మకం కోసం ఆయన చెప్తున్నాడు, ఇవాళ మనం మోసాలు చేయాల్సిన పని లేదు, దగా చేయాల్సిన పని లేదు, ఏదైతే చెప్పదలుచుకున్నామో అది చెప్దాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట, పెన్షన్ 3 వేల చివరి 2 ఏళ్లలో 500 రూపాయలు పెంచుతాను, 3000 రూపాయలని 3 సంవత్సరాలు కొనసాగిస్తాను, ఖచ్చితంగా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా జన్మభూమి కమిటీలో ఇట్లాంటి దగాకోరు కమిటీలు, లంచగొండి కమిటీలు ఆ అవకాశం లేకుండా, నయా పైసా లంచం లేకుండా ఇవాళ 270,000 కోట్ల రూపాయలని పేద మధ్యతరగతి వర్గాలకి అందించినటువంటి గొప్ప ప్రభుత్వం భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మళ్ళీ ఇదే కొనసాగిస్తూ ఖచ్చితంగా రాబోయే 5 సంవత్సరాల్లో 2029 వచ్చే నాటికి చివరి 2 సంవత్సరాల్లో 500 రూపాయలు పెంచి 3500 రూపాయలకి పెన్షన్ తీసుకెళ్తానని చెప్తున్నాను. ఇవాళ చంద్రబాబు నాయుడు కూడా నీ కూటమికి ఛాలెంజ్ చేస్తున్నాం, నువ్వేదైతే మోసపు మాట 4000 రూపాయలు అని చెప్పావో, ఇవాళ నమ్మకం అనేటువంటి 5 పదుల కుర్రాడు ఇవాళ రాష్ట్ర ప్రజల యొక్క నమ్మకం, అతను చెప్పాడు మాట. ఇలా ప్రతిదీ తను ఏమి చెప్పదలుచుకున్నాడో, ఏ తారీఖున ఇవ్వదలుచుకున్నాడో దమ్ముగా నిజాయితీగా నన్ను నమ్మండి, నేను మోసం చేయలేదు. 2019 నుంచి 2024 వరకు నేను ఇచ్చిన మేనిఫెస్టోని అమలు చేస్తూ దానిలో 99% నేను అమలు పరిచాను. మళ్ళీ నేను అదే నీతికి నిలబడుతూ అదే రకంగా నేను నా మేనిఫెస్టోని చిత్తశుద్ధితో అమలు చేస్తాను. కాబట్టి జగన్ అంటే నమ్మకం, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నటువంటి రాజకీయ నాయకుడు, ఏకైక రాజకీయ నాయకుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు. అయితే కూటమి పేరుతో ఈ ముగ్గురు కలిసి వచ్చి అలాగే ఏ రకంగా గత 5 ఏళ్లలో మోసం చేశారో, రేపు కూడా అంటే 2014 నుంచి 2019 దాకా ఎంత దగా చేశారో, మోసం చేశారో, అదే మోసాన్ని మళ్ళీ వీళ్ళు కొనసాగించడానికి, ఏ మార్చడానికి వచ్చారనేది మనం జాగ్రత్తతో ఉండాల్సిన అవసరం ఉందని చెప్తూ, అలాగే ఇవాళ నిరుపేదలకు ఎవరైతే నిరుపేదలకి 3 సెంట్ల స్థలం ఇస్తామని చెప్పినటువంటి ఆ ముగ్గురు ఏ రకంగా దగా చేస్తే, ఇవాళ చెప్పకుండానే జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోలో ఇంటి స్థలం ఇస్తామని చెప్పకుండానే 31 లక్షల మందికి నిరుపేదలకు ఇళ్ల స్థలాలు, ఇళ్ళు లేని వారికి, సాధారణంగా ప్రతి మనిషికి ఒక బలమైన కోరిక ఉంటుంది, ఆకాంక్ష ఉంటుంది, కాంక్ష ఉంటుంది, చచ్చేలోపు ఒక్కరోజైనా సొంత ఇంట్లో బతికి చచ్చిపోవాలని చెప్పని, అటువంటి కళ నెరవేర్చిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ చెప్తున్నాడు, మళ్ళీ 24 తర్వాత ఎవరెవరైతే అర్హులు ఉన్నారో, అర్హత కలిగినటువంటి ప్రతి నిరుపేదకి కూడా ఇళ్ల స్థలం కొనుగోలు చేసిస్తానని చెప్తున్నాడు. అలాగే 25 వేల వరకు ఎవరైతే ప్రభుత్వంలో కాంట్రాక్ట్ ఉద్యోగస్తులుగా ఉన్నారో, రోడ్లు ఊడ్చేవాళ్ళ, లేకపోతే అంగన్వాడీ టీచర్లా, లేకపోతే ఆశా వర్కర్లా, లేదా ఇట్లా ప్రభుత్వంలో పనిచేస్తూ కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నటువంటి 25 వేలలోపు జీతం ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఈ నవరత్నాల పథకానికి అర్హులుగా చేస్తామని చెప్పని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తన మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. ఇది ఆకర్షణీయంగా దొంగ మాటలు లేనటువంటి నిజాయితీతో కూడినటువంటి ఒక నమ్మకాన్ని నిలబెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ఈ మేనిఫెస్టో ఖచ్చితంగా ప్రజలు అత్యంత విశ్వసనీయతని మారుపేరైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రతి మాటని జనం నమ్ముతారు. నమ్మకానికి మారుపేరైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఈ మాటని ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతి గృహసారథి, ప్రతి కార్యకర్త దీన్ని ప్రజల్లోకి చేరవేయండి, ప్రజలకు చేరవేయండి. ఆల్రెడీ ఇప్పటికే మాట చెప్తే నిలబడతాడు, మా నమ్మకం జగన్, చెప్పాడంటే చేస్తాడంటే అనేటువంటి మాటలు మనం జగన్ గురించి మారుపేరుగా మాట్లాడుకుంటున్నాం.
కాబట్టి ఖచ్చితంగా 2024 జూన్ మాసంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి మళ్ళీ ఈ మేనిఫెస్టోని అమలు చేసి తీరతాడని చెప్పని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ